हेलो फ्रेंड्स, नेनु मी रेड्डी कुमार, वेलकम टू माय चैनल। सो ई रोज नेनु मीकु ई ब्रिज कंस्ट्रक्शन लो मीरु चूस्तुन्नटुवंटि ई पेद्द आर्च अंटे एदैते उंदो ई मेटल आर्च, सो इदि दग्गर दग्गर 4000 टन्नुल वेट अनेदि उंटुंदि। इदि दीन्नि కొద్దిగా పక్కకు స్లైడ్ చేసి దాన్ని మళ్ళీ ఆ ముందర కనబడేటటువంటి ఆ పిల్లర్స్ మీదకి లిఫ్ట్ చేసి ఎలా చేస్తారు అనేది కొద్దిగా ఈరోజు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను। సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది స్లైడర్ అంటారు దీన్ని। ఈ స్లైడర్ మీద నుంచి ఈ యొక్క పెద్ద ఆర్చ్ని ఆ స్లైడ్ ఎలా మూవ్ చేస్తారు అనేది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి। మీరు చూస్తున్నారు కదా, మూవర్ అంటారు దీన్ని, మూవర్ దీన్ని మూవ్ చేస్తుంది। సో దీనికి మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది చూడు లిఫ్ట్ చేసి స్లైడ్ అవుతుంది, లైట్ కొద్దిగా స్లైడ్ అయ్యి దాన్ని ఇలా లిఫ్ట్ స్లైడ్ చేసుకుంటూ చూసారా మూవ్ అవుతుంది ఇది। సో దీన్ని రోలర్ అంటారు। సో ఈ రోలర్ మీద నుంచి ఈ యొక్క పైన ఉన్నటువంటి ఆ మెటల్ ఆర్చ్ని మూవ్ చేస్తారు ఈ స్లైడర్ మీదగా, చూడండి। సో అది పుషింగ్ జాక్, అది పుషింగ్ జాక్ నుంచి అది పుష్ చేయడం వల్ల ఈ యొక్క ఆర్చ్ అనేది స్లైడర్ అవుతుంది, స్లైడ్ అవుతుంది దీని మీద నుంచి। స్లైడర్ వీల్స్ చూడండి ఇక్కడ, స్లైడర్ వీల్స్ ఇది, దీని మీద నుంచి ఇట్లా స్లైడ్ అవుతూ ఆ వీల్స్ మీద మూవ్ అవుతూ ఉంటుంది ఇది। పుషింగ్ జాక్ ఇది, సో ఆ పైప్ లోంచి హైడ్రాలిక్ ఆయిల్ అనేది వస్తుంది, చూడండి అక్కడ। సో ఆ విధంగా చూసారు కదా, హైడ్రాలిక్ ఆయిల్ దీన్ని పుష్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు। చూస్తున్నారు కదా ఎంత హెవీ అంటే అంత హెవీ యొక్క మెటల్ ఇది, హెవీ మెటల్ ఇది। సో ఎన్ని టన్నులు అంటే దగ్గర దగ్గర 4000 టన్నులు ఉంటుంది వాళ్ళు చెప్పారు దీన్ని। సో ఇది కంప్లీట్ దీన్ని ఈ 2 స్లైడర్స్ మీద వాళ్ళు మూవ్ చేస్తారు, చూడండి ఆ స్లైడర్స్ అక్కడ। ఇది హైడ్రాలిక్ జాక్, సో దీన్ని పైకి లేపడానికి ఈ జాక్ని యూజ్ చేస్తారు। మూవ్ అవుతుంది కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా మూవ్ అవుతుంది। ఈ పుషింగ్ జాక్తో వీళ్ళు స్లోగా ఇది పుష్ చేయడం వల్ల ఇది కొద్దిగా కొద్దిగా స్లైడ్ అవుతుంది, ఈ విధంగా స్లైడ్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ పక్కకు తీసుకెళ్తారు దీన్ని ఆ స్లైడర్స్ మీదగా, చూడండి। అవతల ఒక ట్రాక్ మాదిరి, ఒక రైల్వే ట్రాక్ ఎలా ఉంటుందో అలాగే రెండు ట్రాక్ల మాదిరి ఉంటుంది, రెండు మీద రెండు స్లైడర్స్ ఉంటాయి ఈ విధంగా, చూడండి। కొద్ది కొద్దిగా ఇది పుష్ చేస్తుంది, ఇక్కడ కొద్ది కొద్దిగా స్లైడ్ అవుతూ ఉంది, కొంచెం ముందు మూవ్ అవుతూ ఉంది। సో ఇది చూసారు కదా, ఈ జాక్ ఇప్పుడు ఎంత ముందు మూవ్ అవుతుంది అది కిందకి ముందు మూవ్ అవుతూ ఉంటుంది ఇది, చూడండి ఇది కొద్దిగా కొద్దిగా ముందుకు మూవ్ అవుతూ ఉంది కాబట్టి।
చూడండి ఈ జాక్ని చూడండి ఆ పక్క ఈ పక్క ఆ జాక్ని పట్టడానికి సపోర్టింగ్ పెట్టారు దీన్ని దీని దీని మీద ఈ సపోర్ట్ నుంచి ఈ జాక్లో నుంచి దాన్ని మూవ్ చేయడం వల్ల అది ముందరికి మూవ్ అవుతుంది స్లైడర్ మీద సో ఈ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ అనేది ఈ పైప్లో నుంచి లోపలికి వెళ్ళి దీన్ని ఫోర్స్ వల్ల ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది దాని అరేంజ్మెంట్స్ ఎలా చేశారు మూవ్ చేయడానికి సో దీని మీద నుంచి మూవ్ అవుతూ ఉంటుంది ఇది చూడండి ఎంత హెవీ మెటల్ అంటే ఎంత హెవీ అంటే అంత హెవీ ఇది సో దీన్ని తీసుకునేసి ఆ చివరి వరకు తీసుకెళ్ళి దీన్ని అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు మళ్ళీ చూస్తున్నారు కదా అక్కడ కనపడుతున్నటువంటి ఆ ర్యాట్స్ యూస్ చేసి దాన్ని లిఫ్ట్ చేయడానికి ఉపయోగిస్తారు వాళ్ళు సో ఇక్కడున్న జాక్ సహాయంతో కొద్ది కొద్దిగా లిఫ్ట్ చేసుకుంటూ కింద సపోర్టింగ్కి ఆ యొక్క ఐరన్ ర్యాట్స్ అనేటివి కింద పెట్టి దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా యువతల లెఫ్ట్ సైడ్ ఒక స్లైడరు లాస్ట్లో చూస్తున్నట్లయితే చివరిలో అక్కడ ఒక స్లైడర్ సో మధ్యలో ఎటువంటి సపోర్ట్ లేకుండా చూడండి ఓన్లీ టూ స్లైడర్స్ మీద ఈ యొక్క హెవీ మెటల్ని వాళ్ళు మూవ్ చేస్తారు దీనిపైనుంచి సో అది కష్టంతో కూడుకున్నటువంటి పని ఇది సో వీళ్ళు దీన్ని మూవ్ చేయడానికి ఆ లిఫ్ట్స్ జాక్స్ వాడతారు ఇక్కడ సో ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ నుంచి దాన్ని స్లైడ్ తీసుకొని తీసుకెళ్ళి అక్కడకి తీసుకెళ్లారు ఇప్పుడు నేను మరో ఇంకో చివరికి వచ్చాను నేను చూడండి ఈ మిషన్ ద్వారా ఈ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ అనేది ఈ నాలుగు పైపుల నుంచి నాలుగు పక్కల అది వెళ్తుంది సో ఈ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ వల్ల దీని యొక్క ఫోర్స్ వల్ల ఇది కొద్ది కొద్దిగా స్లైడ్ అవుతుంది ఈ బ్రిడ్జ్ని వాళ్ళు ఒకవైపు జనవరి 2022కి వదిలేస్తున్నారు సో వెహికల్స్ దాని తర్వాత ఒకవైపు పోవడానికి వాళ్ళు అనుమతిస్తారు దీని మీద నుంచి ఇది తుమ్మలగుంట దగ్గర ఉంది ఈ బ్రిడ్జ్ ఎస్వి యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ మెటర్నిటీ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలకు దగ్గరలో రైల్వే ట్రాక్ మీదుగా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్